హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా చిన్నాడు బిడ్డ వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళామనమాట చిన్నోడు నేను ఇద్దరం కలిసి పైన వెళ్ళాము చెంది అనమాట మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా సాయంత్రం అయిందనమాట త్రీ థర్టీకి బయలుదేరాం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ నేచర్ ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నా చిన్నప్పుడు ఇదంతా తిరిగే వాళ్ళం అన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరే ఊరు కాబట్టి ఇదంతా నాకు తెలిసిన ప్లేసే కాబట్టి ఇది వీడియో అయితే షూట్ చేశాను మీరు అందరు కూడా చూస్తారు అన్నట్టుగా షూట్ చేశాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలా నేచర్ను చూసి ఆస్వాదించడం అంటే అందుకే నేను ప్రతి వీడియోలో మీ అందరితో చెప్తూ ఉంటాను కూడా ఇలా మళ్ళీ వీడియో అయితే షూట్ చేసుకుంటూ బయలుదేరి అనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ అయింది ఫ్రెండ్స్ అత్తయ్య మా అమ్మయ్యని తీసుకొని అక్క బస్సులో వచ్చింది నేను మా బాబు ఇద్దరం కలిసి బండిపైన మధ్యలో నుంచి వెళ్తే ఒక వన్ అవర్ పట్టింది అనమాట తొందరగా వెళ్ళిపోయాము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ అత్తమ్మ మా అల్లుడు ఉన్నారనమాట మేము వెళ్ళి ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట వచ్చిన తర్వాత వంట చేసుకొని తిన్నాము అదంతా అయిపోయింది నైట్ టైమే ఇలా నేను కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట అప్పుడు అప్పటికి ఇంకా అక్క వాళ్ళు రాలేరు ఇలా వీడియో షూట్ చేసుకున్న తర్వాత వచ్చారనమాట కొంచెం ఎందుకు ఈ వీడియోలో షూట్ చేశాను అంటే మా అక్క వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బండలు అవన్నీ వేసారనమాట నా వీడియో రూపంగా కొంతమంది చూస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే వీడియో షూట్ చేశాను అది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ అత్తయ్య మామయ్య వచ్చారనమాట వచ్చిన తర్వాత తెలిసిందే కదా ఇంకా బాధ అయితే ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఏడవడం ఇదంతా అయిపోయింది నైటు అదంతా నేను ఏమీ షూట్ చేయలేదనమాట మార్నింగ్ అక్క వీడియో షూట్ చేసుకుంటావు కదా అంటే ఇంకా మళ్ళీ నేను ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా పూసాయి బాబాకి పెడితే బాగుండు అనిపించింది అక్క తెంపించింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఏం జరి ఏం జరిగిందో మీరే చూడండి వీడియోలో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నా మనసులో ఏదైతే ఉంటుందో అది బాబా ఎంత బాగా గ్రహిస్తారు అనేది మీ అందరికీ అర్థమవుతుంది పూలు చూసి ఇలా అనుకున్నానా అక్క తెంపించింది ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అనమాట అక్క వాళ్ళు ఇల్లు అయితే ఇదే అనమాట మా లాగానే ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది బండలైతే ఇవి రీసెంట్గా వేసి ఇప్పుడు ఇల్లులాగా మార్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది లో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చూస్తే మా అక్క మా కోసం అన్నీ సర్దుతూ ఉందనమాట ఏ ఆడపిల్లకైనా తన కన్నవాళ్ళు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా అక్కల దగ్గరకైతే మేము అసలు వెళ్ళాము ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము ఈ సిచ్యువేషన్లో ఇలా వెళ్తే చాలా అంటే చాలా బాధపడింది అనమాట మధ్యలో ఒకసారి మా ఆయన నేను వెళ్ళాము బండలు వేయకముందు వెళ్ళామనమాట వేసిన తర్వాత ఆయన లేకుండా పోయారు ఇలా పూజారూమ్ చూసి మా ఆయన ఆ రోజు చాలా మురిశారనమాట మంచిగా అయింది అక్క ఇల్లని ఆ రోజు అదంతా పెట్టాం కదా చూడే వీడియో షూట్ చేసుకోమంటే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా మేము బయలుదేరుతూ ఉంటే అత్త అల్లుని ప్రేమలు చూడండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా ప్రేమ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా అత్తయ్య ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టడంతో పాటు అందరినీ ప్రేమించడం ఒకటి నేర్పించింది ఆ ప్రేమ వల్ల అందరూ చాలా ప్రేమగా ఉంటారు అందరూ ఉండే విధానం చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను కూడా వీళ్ళ ఇష్టాలను అర్థం చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అందరం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాం నేను అందుకే మీ అందరికీ చెప్తూ ఉంటాను మనం ఆ ఇంట్లోకి వస్తాం కాబట్టి మన ఇష్టాలు వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని తెలుసుకొని మార్చుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి మన ఇష్టాలను చంపుకోమని కాదు మన ఇష్టాలు మన వాళ్ళకు అర్థమయ్యేలాగా ప్రేమతో చెప్తే అందరూ అర్థం చేసుకుంటారు అనేది నా అభిప్రాయం నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేశాను ఇలా మళ్ళీ మా ఇంటికైతే రిటర్న్ మార్నింగ్ వచ్చేసామన్నమాట వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఎన్ని పిల్లలు ఎలా అడుగుతూ ఉన్నాయో చూడండి ఇవి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే ఇలా వీటితో ఆడాను ఆడిన తర్వాత వాటికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక వెళ్ళిపోయి ఆడుకున్నాయి నేను ఇంట్లోకి వచ్చి సరికే పాప పూజ చేస్తుంది మీ అందరికీ చెప్తానని చెప్పాను కదా నేను వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయ్యింది ఫ్రెండ్స్ మా అమ్ములు అప్పుడే బాబా దగ్గర పూజ చేద్దామని స్టార్ట్ చేస్తుంది అక్క పంపించిన అయితే బాబాకు చేరాయి నా మనసులో ఉన్న బా ప్రతి విషయాన్ని బాబా ఎంత బాగా అర్థం చేసుకుంటారు అనేది మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను తెచ్చిన తర్వాత ఇలా పువ్వులైతే బాబాకి పెట్టేసింది అనమాట నేను సాయంత్రం నేనే చేద్దాంలే అనుకున్నాను కానీ బాబా ఇప్పుడే ఆ పూలను స్వీకరించారు పూజ మేం చేశాము కానీ మా అక్కకు కూడా ఈ పుణ్యం అయితే దక్కుతుంది ఈ పూలు అక్కడి నుంచే బాబాకు చేరాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకోవడమే నాకు తెలుసు కాబట్టి అందరితో ప్రేమగా ఉండడమే బాబా నాకు నేర్పించారు ఆ ప్రేమనే ఎదుటి వాళ్ళకి ఇవ్వడం నేను నేర్చుకున్నాను తీసుకునే వాళ్ళ అదృష్టం వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్